ఒకసారి ఈయన ఇలా మాట్లాడినటువంటి విధానం ఒక పది నిమిషాలు ఈయనకు మాటకు మాట లెక్క మనము కొన్ని వివరాలు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఇట్లా దొంగలు వచ్చి మళ్ళీ వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మన అమ్మనాయనని మన అవ్వలని తెలువనేటువంటి మన బిడ్డలని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సో మోసం చేస్తే మళ్ళీ మనం మోసపోకూడదు కాబట్టి ఇలాంటి గోడ మీద పిల్లల భాగవతం మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఇవాళ ఎందుకు మారిండా అంటే రేపు మునుగోడ్ల సభ ఉంది మునుగోడ్ల కేసీఆర్ కేసీఆర్ అక్కడ సభ పెడుతున్నాడు దానికోసము ఇవాళ ఇక్కడ మారి ఒక చర్చను లేవనెత్తిండు సో కాబట్టి చెబుదాం చెప్పడం జరిగింది ఎన్నికల అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నీ మొహం బలపడ్డది ఏడ బలపడ్డది బీజేపీ హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ ఉప ఎన్నికనా హుజురాబాద్ గెలుపు బీజేపీ గెలుప ఏడుస్తూ ముక్కుతూ ములుగుతూ ఇడరాంధ్ర పోయి చంపుకుంటారో సాదుకుంటారో నన్ను చంపుకుంటురో సాదుకుంటారు అని ఆయన చూడు ఆడ దుబాకల్లో ఏమో ఒక్కసారన్నా ఒక్కసారన్నా నేను మీ బిడ్డను అన్నా అని చెప్పేసి ఒక వకీల్ షాపు పోయి ఆయన డ్రామాలు చేసాడు ఇవిటి అన్నింటి వల్ల కదా ఆడ గెలిచింది బీజేపీ అసలు వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే ఆడుకో ఇడుకో మీ అందరికంటే నీకంటే కూడా శ్రీతరెడ్డి కంటే కూడా ఎవరు రఘునందర్ రావే బెటరు ఎందుకంటే జెండా పట్టుకున్నాడు ఫస్ట్ నుంచి అలా ఉన్నాడు అంటే రెండు వేల పద్నాలుగునప్పుడు అలాగే నీకు అప్పటి నుంచి అలానే ఉన్నాడు అలానే కొనసాగుతున్నాడు అడుస్తున్నాడు నీ లెక్క రెండు రోజులు ఓడిపోయే సమయం రాగానే నీళ్ళకు వీక్త మళ్ళీ గెలిచేటట్టు రాగానే ఊపు రాగానే లెక్క వీక్తా బీజేపీలో ఊపు ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చిండట మరి బీజేపీలో ఊపు లేకపోయేసరికి వీళ్ళకి వస్తాడంట గట్లాంటి వాడు పార్టీ నాయకుడా ఇప్పుడు బేసిక్గా బీజేపీ వాళ్ళకి కానీ ఈ వీళ్ళకి ఒక పేరు ఉంటుంది ఏముంటుందంటే వాళ్ళు కట్టర్ సైనికులు అనమాట ఆ పార్టీ జెండా పట్టుకున్నాడు వాళ్ళు అంటే అది మంచి కానీ చెడు కానీ సావు కానీ రేవు కానీ ఇంకేదైనా కానీ ఆడ వంద ఓట్లు వాడిని లక్ష ఓట్లు వాడిని పట్టుకున్న జెండా ఆ సిద్ధాంతం నమ్మినోడు ఇంకా అట్లనే ఉంటాడాడు జరగకుండా కానీ నువ్వేం చేసినావు అప్పుడు బీజేపీ బలంగా ఉంది కాబట్టి అది వాపే కానీ బల్ప్ అనుకున్నా అందుకే అలాకపోయినా ఇప్పుడు అది బల్పు కాదు అని తెలుసుకున్నా మళ్ళీ మారుతున్నా అంటే నువ్వు రాజకీయ నాయకులు పెట్టయితవు అసలైన రాజకీయం చేస్తున్నటువంటి ఇది ఎట్లయితావు రాజీనామా చేసి మున్నోడులో చరిత్ర పోరాటం చేయడం జరిగింది సిగ్గు అనిపిస్తుంది మాకు మా మునుగోడులకే సిగ్గు అనిపిస్తుంది ఈయన చరిత్రలో నిలిచిపోయే విధంగా పోరాటం చేసినట్టే ఏడికెళ్ళు చేసినావు ఆయన పోరాటం ఎన్నడన్నా ఎన్నడన్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నడైనా నేను ఆయాల చెప్పినా ఇయాల చెప్తున్నా మన రేపు కూడా చెప్తా ఈ వెనకాల తిరిగిన చాలా మంది మిత్రులకు తెలుసు నేను ఉంటానో ఏందో కథకి తెలుసు ఆయాలు చెప్పినా ఇవాళ చెప్తున్నా ఎన్నడైనా నువ్వు మునుగోడు మీద మునుగోడు సమస్యల మీద ప్రగతి భవన్ దగ్గరకో లేదనుకుంటే సెక్రటరియేట్ దగ్గరకో లేదనుకుంటే మునుగోడు చౌరస్తాలను లేదనుకుంటే ఇంక ఎక్కడైనా సరే ఒక ధర్నా చేసింది కానీ ఇగో మాకు ఈ ప్రాజెక్ట్ వస్తలేదని ఇగో మాకు ఈ రోడ్లు ఇస్తలేడని అని కేసీఆర్ ఇగో మాకు ఈ రోడ్లు గీ చక్కగా చేస్తలేడు అందుకే నేను ఇట్లా రాజీనామా చేస్తాను ఎన్నడైనా చేసినావా నువ్వు ఎన్నడైనా చేసినావా ఎన్నికలు రాగానే మళ్ళీ గద లక్ష్ణాపురం దగ్గర పిల్లలు ఆడికి పోతివి ముప్పబాధిల దగ్గరికి పోతివి ఏదో డ్రామా చేస్తవి ఎన్నికలు రాగానే శివనగూడం ప్రాజెక్టు బాధితుల దగ్గరికి పోతివి డ్రామా చేస్తేవి అంతకుమించి ఇంకేమైనా ఉందా ఏమీ లేదు మునుగోడు ఏ విధంగా నీవు నీ వల్ల ముందుకు అయింది ఎట్టి పరిస్థితుల్లో కాలే నిన్ను రెండు వేల పద్దెనిమిదిలో మునుగోడు ప్రజలు ఎన్నుకున్నారు పద్దెనిమిదిలో గెలిచినవి మన ఉప ఎన్నికలు జరిగే ప్రసాద్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు దాకా ఈ రెడీ కనపడ్డావా నువ్వు ఏదైనా కనపడ్డావా పత్తలేడు మళ్ళీ ఉప ఎన్నికలు రాగానే వచ్చిండు అప్పుడు కొత్త వేషం వేసుకొని ఏమేషము బీజేపీ వేషం వేసుకొని వచ్చిండు కాసేవ రంగు పూసుకొని వచ్చిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళా షయ్యి గుర్తు జెండా వేసుకో గుర్తు వేసుకొని వస్తున్నాడు అన్నీ ఉన్నాయి నువ్వు ఆయన అన్నావు కాంగ్రెస్ పార్టీని ఏమన్నావు నీ రేవంత్ రెడ్డినేమన్నావు అన్నావు రాహుల్ అన్నావు ఇంతమందిని ఏ రాహుల్ గాంధీ పని అయిపోయింది ఆయనతోనే అయిపోయింది ఇంతతో అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అన్నావు మళ్ళీ మరి అదే కాంగ్రెస్ మన నీకు దిక్కుద్దివాని అయింది నీ కోసం నీ అన్న చేసే డ్రామాలు ఎంత ఇడో మునుగోడులో ఉప ఎనం ఆయనకు ట్రిప్ కావాల్సి వచ్చిందంట ఎక్కడా ఆస్ట్రేలియా ట్రిప్పు ఏం డ్రామాలు అడదాముల డ్రామాలు ఏడుకెళ్ళు మోపేయారండి ఆయన మీరు ఏడుకెళ్లు దాపురిచ్చిర్రు మా నల్లగొండకి దరిద్రం మీరు నేను చెప్తున్నా కదా ఇయాల కాంగ్రెస్ పార్టీ ఆడికో ఏడుకో గెలిచే అవకాశం ఉంది కదా ఇక వచ్చింది ఐరన్ లెగ్ మీకు ఐరన్ లెగ్ వచ్చింది ఇక అది ఇక ఇది ఇది అవుతుంది పరిస్థితి స్వీకరిస్తారా స్వీకరిస్తారు చిత్కరిస్తారు యాక్ట్ ఆర్డర్ ఇంకా చూస్తాం రేపటికెళ్ళి మనం కొత్త వేస్తారు ఏవో రకరకాల డ్రామాలు మస్తు వస్తాయి ఇట్లాంటివినకి